ఉన్నాడు. అంటే ఇక్కడ వేదికలో ఉన్న పెద్దలు మీ అందరికీ నమస్కారం. ఇప్పుడే శేఖర్ అన్న చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసి ఉంటాయి, జరిగాయండి. ఇక్కడ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, ఈ మేకపాటి ఫ్యామిలీ శేఖర్ అన్న పక్కన పెట్టే పదేళ్ళ నుంచి ఏం చేశారు మీ అందరికీ చెప్తారా? మీరు ఏం చేశారు మీకు? దాని ముందు ఉండింది నారాయణ అన్న 5 సంవత్సరాలు. ఆయన ఏం చేశాడు మీకు? దాదాపు 3,600 కోట్లు అభివృద్ధి పనులు చేశాడు. అది మీకు తెలుసో తెలీదో ఈరోజు మీకు చెప్తున్నా. మీ అందరికి తెలుసుకోవాలా? దాదాపు ఆత్మకూరులో వీళ్ళు వచ్చిన 10 ఏళ్ళ నుంచి జరిగిన అభివృద్ధి 0. 5 సంవత్సరాలు అన్న చేసినప్పుడు 3,600 కోట్లు. 3,600 కోట్లు అంటే చిన్నది కాదు. ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, మీ అందరికి అది కూడా తెలుసు, అనుభవం ఉన్న వ్యక్తి. ఈరోజు మనము రామనారాయణనే ఎమ్మెల్యేగా మీ అందరూ సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా? అట్నే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఒకటి చెప్పాలా, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడే. అభివృద్ధి అవసరం అనుకుంటే మీ అందరూ చంద్రబాబు నాయుడికి ఓటేసి మనందరం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లే యువతకి ఉద్యోగాలు అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి మీ ఓటేసి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలా? ఆయన గెలవాలంటే నారాయణకి మీరు ఓటేస్తేనే. సో మీరందరూ గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి అవసరం మనకి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాం మనం. ఈరోజు నెల్లూరు జిల్లా బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది నెల్లూరు జిల్లాకి. ఈరోజు మనకి పోర్ట్ ఉంది, అట్నే మనకి అన్ని వసతులు ఉన్నాయి. మీ ఆత్మకూరులో కూడా ఒక మంచి పెద్ద ఇండస్ట్రీ వచ్చింది, దాన్ని కూడా కడపకు పంపించేశారు మేకపాటి వాళ్ళు. మీకు తెలుసో తెలీదో అది ఆత్మకూరులో ఒక ప్లైవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది అది, కానీ దాన్ని కూడా కడపకి వెళ్ళిపోయింది. అట్నే ఇప్పుడు మీరు చూస్తే ఏమి ఇక్కడ జరిగింది కనపడటం లేదు, ఉండింది కూడా 0. మీ అందరు గుర్తుపెట్టుకొని అభివృద్ధి మనము ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని చేసుకొని మనందరం మీ యువతకి కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. ఎక్కడో దేశాలు వదిలిపెట్టిపోవాల్సిన అవసరం లేదు, మన జిల్లాను వదిలిపెట్టిపోవాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మన జిల్లాలోనే చేసుకుంటే ఉద్యోగాలు ఆయన చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దాదాపు 4 లక్షల ఉద్యోగాలు మాటిచ్చున్నాడు. అట్నే 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలంటే యువతలు చాలా మంది ఊళ్ళల్లో ఖాళీగా కూర్చోండారు. మీ ఫ్యూచర్ కూడా మీకు అభివృద్ధి గుర్తుపెట్టుకొని సైకిల్ గుర్తుకేసి నారాయణని గెలిపించండి, అట్నే నన్ను కూడా గెలిపించండి. అందరికీ కూడా